అంబేద్కర్ భవన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించాలన్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఒంగోలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు కార్పొరేషన్ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మార్చడాన్ని అంబేద్కర్ ఆడిటోరియం కేటాయించిన స్థలంలో సిగ్గు సిగ్గు అంబేద్కర్ ఆటోరియాన్ని ప్రైవేట్ పరం చేయటం, అంబేద్కర్ ఆటోరియాన్ని ప్రైవేట్ పరం చేయటం. సోదరులారా, 11వ తేదీ ఈ నెల పద్ధతిలో ఈ యొక్క అంబేద్కర్ ఆడిటోరియానికి ఇచ్చినటువంటి స్థలానికి ఈ పాటికే 7 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లై, ఈ విడుదలైనటువంటి నిధులతో శంకుస్థాపన చేసి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ఉంటే కార్పొరేషన్ పరిధిలో 11వ తేదీన అంబేద్కర్ ఆడిటోరియానికి కేటాయించినటువంటి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ గా మారుస్తూ ఒంగోలు నగర పంచాయతీ నగర కార్పొరేషన్ లో తీర్మానం చేయడం జరిగింది. దీన్ని కేవీపీఎస్ దళిత సంఘాలు అందరం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే 1996లో అంబేద్కర్ ఆడిటోరియానికి ఒంగోలు నగరంలో స్థలం కేటాయించారు. ఈ పాటికే ఒంగోలు నడిబొడ్లో ఉన్నటువంటి యొక్క స్థలాన్ని కాజేయాలని, లేకపోతే అంబేద్కర్ పేరు ఉచ్చారణ అసలు చేయకూడదనేటువంటి ఒక అగ్రకుల దురహంకారంతో ఈ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దానికి తోడు తానా అంటే తందానా అనే పరిస్థితిలో ఈరోజు ఒంగోలు నగర పంచాయతీ తీర్మానం చేశారు. దీన్ని తీవ్రస్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ పాటికే 7 కోట్ల రూపాయలు అంబేద్కర్ ఆడిటోరియం పేరుతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుండి విడుదలైనవి, కానీ అత్యంత దుర్మార్గంగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టడం అంటే దేనికోసం? ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లు కాంట్రాక్టును బంధించుకోవడం కోసం, లేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకుల యొక్క జేబులు నింపుకోవడం కోసం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి మేము సమన్వయంగా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్న ఒకటే, అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఆడిటోరియానికి శంకుస్థాపన చేయాలని మేము తొలిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం దురుద్దేశంతో అంబేద్కర్ ఆడిటోరియం పేరు లేకుండా వ్యక్తుల పేర్లతో వేరే వాళ్ళ పేర్లతో పెట్టాలని చూశారు. వాళ్ళని ప్రజలు, దళిత ప్రజలు క్షమించలేదు. అందుకని అదే ఖాతాలో చేరతారా, లేకపోతే దళితులకు రక్షణగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా దళితుల పక్షాన్ని నిలబడతామని, లేకపోతే దళితుల ఆస్తులు కాపాడతామని చెప్పే విధంగా అంబేద్కర్ ఆడిటోరియాన్ని కూడా నిర్మించే పద్ధతుల్లో శంకుస్థాపన చేస్తారో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ఆందోళన ప్రారంభ సూచిక మాత్రమే. ఇది రోజు రోజుకి దళిత ప్రజా సంఘాలని ఐక్యం చేస్తాం, కూడగడతాం, పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.